హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామన్స్ మెలడీస్ అండ్ లాక్స్. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు. ఇవాళ ఒక చక్కటి యాక్టివిటీ చేద్దామని డిసైడ్ అయ్యాం. ప్రార్థించే పెదవుల కన్నా సాయపడే చేతులే మిన్న అనే మదర్ తెరిసా స్ఫూర్తితో మా పిల్లల బర్త్డేని ప్రతిసారి నేను ఒక ఛారిటీ ఉండేలా ప్లాన్ చేస్తుంటాను. ఈసారి అది ఒంగోలులో మా ఇంటి దగ్గర మనలో మనం అనే ఛారిటబుల్ ట్రస్ట్ వారు రన్ చేస్తున్నటువంటి బొమ్మరిల్లు ఆర్ఫనేజ్లో సెలబ్రేట్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా ఇక్కడే మా పిల్లల బర్త్డేని నేను సెలబ్రేట్ చేస్తుంటాను. అయితే సెలబ్రేషన్కి ముందు ఈ ఆర్ఫనేజ్ గురించి మీకు కొద్దిగా తెలియచేద్దాం అనుకుంటున్నాను. దీని ఆరిజిన్ గురించి చెప్పాలి. ముందుగా వాళ్ళ మాటల్లో అది విందాం. ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యాను. దాని కింద బొమ్మరిల్లు అని మగపిల్లలకి, జాబిల్లి అని ఆడపిల్లలకి, ఈ రెండు హోమ్స్ పెట్టి రన్ చేస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా మేము రన్ చేసేటప్పుడు ఒక పిల్లవాడితోటే మొదలుపెట్టాము. ఈరోజు మాకు 70 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుంటూ ఉన్నారు. దాదాపు 22 మంది పిల్లలు కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు. ఒక అబ్బాయి ఏమో లా చేస్తున్నాడు. 3 అమ్మాయిలు బైపీఎస్ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. 1 అబ్బాయి పాలిటెక్నిక్ చదువుకుంటున్నాడు. 2 అబ్బాయిలు హెచ్ఈసి ఇంటర్మీడియట్ కూడా చదువుకుంటున్నారు. అట్లా మాకు స్టెప్ వైజ్గా పిల్లలందరూ కూడాను ఒక ఎడ్యుకేషన్లో ఉన్నారు. అట్లానే ఒక చదువు కాకుండా ఇతర యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు అన్నిట్ల ముందు ఉంటున్నారు. ఒక అబ్బాయి వచ్చేసి స్టేట్ క్యారమ్స్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చుకున్నాడు. ఇంకొకరు వచ్చేసి బ్రాంజ్ మెడల్తో వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కూడాను మా పిల్లలు వాలీబాల్, కబడ్డీ, క్యారమ్ బోర్డు వీటన్నిట్లో కూడాను ఒక మంచి కోచ్ కింద వీళ్ళందరూ కూడా ట్రైన్ అప్ అవుతూ ఉన్నారు. భవిష్యత్తులో స్పోర్ట్స్ నుంచి కూడాను మా బొమ్మరిల్లు నుంచి ఒక మిరకిల్స్ని మేము బయటికి తీసుకురాదలుచుకున్నాము. వీరందరికీ ఫండ్స్ ఎలాగా మీరు సమీకరిస్తారు మేడం? మేము ఫండ్స్ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాం సార్? నేను ఒక ప్రభుత్వోగిగా ప్రభుత్వ నిధులతోటి సంబంధం లేకుండా చేయాలనుకుంటున్నాను. సంకల్పం ఉంటే, సంకల్పం అనేది ఉంటే మనం ఏ పనైనా చేయగలుగుతూ ఉంటాము. దానికి నేను చేస్తున్నటువంటి పనికి, చేస్తున్న పనిని తెలుసుకొని మనము దాంట్లో భాగస్వామ్యం అవుదాము అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని చేర్చుకుంటూ వెళుతూ ఉన్నాము. దాదాపు ఇప్పుడు మాకు 500 మంది సభ్యులు ఉన్నారండి మాకు బొమ్మరిల్ల కిందకి. ఈ 500 మంది సభ్యులు కూడా వాళ్ళు వాళ్ళ బాధ్యతగా ఏది చేస్తే బెటర్గా ఉంటుంది అనేటువంటి దాన్ని మాతో చర్చించి చేసుకుంటూ వెళుతూ ఉన్నామండి. ఇప్పటిదాకా మాకు ఇబ్బంది లేకుండా నడిపిస్తూ ఉన్నాము. కాకపోతే సొంత భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటువంటివి ఇంకా మేము ఏర్పరచుకోలేదు, మేము పరిగెత్తదలుచుకోలేదు. నిదానంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. ఇది ఏ సంవత్సరంలో ప్రారంభించారు మేడం? 2014లో ప్రారంభించాము. 2014లో ఒక విద్యార్థితో ప్రారంభించి వాళ్ళు 70 మంది, వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి పిల్లలు, అదేవిధంగా అభిక్షాటన చేసేటువంటి పిల్లలు. వీళ్ళందరినీ కూడా మీరు మరి మీకు ప్రభుత్వం తరఫు ఏమైనా వీళ్ళకి మీకు సహాయం లభిస్తుందా మేడం? ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందాలి అన్నానండి, వీళ్ళకందరికీ బేసిక్గా రేషన్ కార్డ్స్ ఉండాలి, ఆధార్ కార్డులు ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ ఉండాలి. వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మాకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నింటినీ అధిగమించుకొని ముందుకెళ్తూ ఉన్నాము. ఇవన్నిటిని చేశాం కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా స్కూల్లో వాడు ఎన్రోల్ అయ్యి చదువుకుంటూ ఉన్నాడండి. మీరు ఏ శాఖలో పనిచేస్తారు మేడం? నేను పట్టు పరిశ్రమ శాఖలో జిల్లా అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యారు సార్ అండి? సార్ డివిజనల్ ఆఫీసర్గా పనిచేసి ఇదే డిపార్ట్మెంట్లో సార్ 1 సంవత్సరం కింద రిటైర్ అయ్యారండి. ఇక ఇద్దరము మా యొక్క శేష జీవితం కాదు, నెక్స్ట్ బర్త్ తీసుకున్నట్టు మేము పిల్లలతో ఉన్నాం కాబట్టి మేము పిల్లలమయ్యాం. వెరీ గుడ్ మేడం, చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు నేను కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీలాంటి వాళ్ళే మాకు బ్యాక్ బోన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, సూపర్ కదండి. ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ పక్కన ఒక ఆర్ఫనేజ్ రన్ చేయడం అనేది, అది కూడా ఎలాంటి ప్రభుత్వ సహాయం లేకుండా వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారంటే, 2014లో ప్రారంభించి గత 7 సంవత్సరాలుగా మగపిల్లలకి బొమ్మరిల్లు అని, ఆడపిల్లలకి జాబిల్లి అని ఈ ఆర్ఫనేజ్ని రన్ చేస్తూ సుమారు 70 మంది తల్లిదండ్రులు లేని పిల్లలకి, రోడ్ సైడ్ దొరికినటువంటి పిల్లలకి వీరే తల్లిదండ్రులై అన్నీ వారే వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా పెంచుతున్నారంటే, రియల్లీ రాజలక్ష్మి గారు మీకు, అలాగే సుభాని గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి కార్యక్రమంలో, ఇలాంటి ఆర్ఫనేజీలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మున్ముందు కూడా
ఈ ఆర్ఫనేజ్లో నేను కూడా ఒక మెంబర్గా ఉంటానని ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నాను. ఈ ఆర్ఫనేజ్ని మనం చూద్దాము విశాలమైనటువంటి ఆవరణలో. పిల్లలకి గేమ్స్కి కానీ అలాగే ట్యూషన్ అక్కడే చదువుకోవడానికి అనువైన ప్రదేశాన్ని కానీ అన్ని వసతులతో కూడినటువంటి డైనింగ్ హాల్ కానీ, అదేవిధంగా మరి వాళ్ళు 70 మంది కూడా వీలుగా ఉండడానికి బెడ్రూమ్స్ కానీ చక్కగా ఏర్పాటు చేశారు. చూడండి పిల్లల టాలెంట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు వాళ్ళు ఒక చక్కటి పాట ద్వారా మిమ్మల్ని ఆరిస్తారు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏదైనా రాని, ఎదురెల్లి రాను, ఓడిపోవద్దు, రాజీ పడద్దు, నిద్రమి వద్దు, నింగిని హద్దు, ఒకటే జననం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, ఒకటే జలుపు పండే వరకు. నన్ను చాలా బాగా చూసుకుంటారు. మమ్మీ డాడీ అన్నావు, ఎవరు మమ్మీ డాడీ అంటే? మా మమ్మీ పేరు రాజలక్ష్మి, మా డాడీ పేరు కాశి. అంటే ఈ హోమ్ని రన్ చేసే రాజలక్ష్మి గారు మీ మమ్మీ అంతేనా? రైట్. సో ఈ విద్యార్థులందరికీ కూడా ఆ స్టూడెంట్స్కి ఏదో మనకు తోచినటువంటి హెల్ప్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.